తెలంగాణ నుంచి బియ్యం సేకరణను భారత ఆహార సంస్థ నిలిపివేసింది. అందుకు కారణాలను పేర్కొంటూ అది రాష్ట పౌర సరఫరాల శాఖకు లేఖ రాయడం సంచలనంగా మారింది. మిల్లుల్లో పెద్దగా ధాన్యం నిల్వలు లేవు, కొన్ని చోట్ల నిల్వలున్నా లెక్కించేందుకు అనువుగా లేవు. అక్రమాలకు పాల్పడిన మిల్లులపై చర్యలు తీసుకోవాల్సిందిగా లేఖలు రాసినా స్పందన లేదు. కరోనా నేపథ్యంలో కేంద్రం పేదలకు ఉచిత బియ్యం ఇస్తోంది. రాష్టంలో 2 నెలలుగా ఆ బియ్యం పంపిణీ జరగడం లేదు. ఈ నేపథ్యంలో బియ్యం సేకరణ ప్రస్తుతానికి నిలిపివేస్తున్నామంటూ తెలంగాణ సర్కార్కు ఎఫ్సీఐ లేఖ రాసింది. తెలంగాణ నుంచి బియ్యం సేకరణను భారత ఆహార సంస్థ నిలిపివేసింది. అందుకు కారణాలను పేర్కొంటూ అది రాష్ట పౌర సరఫరాల శాఖకు లేఖ రాయడం సంచలనంగా మారింది. మిల్లుల్లో పెద్దగా ధాన్యం నిల్వలేవు, కొన్ని చోట్ల నిల్వలున్నా లెక్కించేందుకు అనువుగా లేవు. అక్రమాలకు పాల్పడిన మిల్లులపై చర్యలు తీసుకోవాల్సిందిగా లేఖలు రాసినా స్పందన లేదు. కరోనా నేపథ్యంలో కేంద్రం పేదలకు ఉచిత బియ్యం ఇస్తోంది. రాష్టంలో 2 నెలలుగా బియ్యం పంపిణీ జరగడం లేదు. ఈ నేపథ్యంలో బియ్యం సేకరణ ప్రస్తుతానికి నిలిపివేస్తున్నామంటూ తెలంగాణ సర్కార్కు ఎఫ్సీఐ లేఖ రాసింది.